తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఫ్రీ వాటర్ వాటర్ సెస్ కూడా గతంలో ఉన్న బకాయిలు రద్దు చేసి రైతులను అనేక విధాలుగా ఆదుకుంటే ఒక పటిష్టపడి వ్యవసాయం చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఆ స్థితిని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ తీయనియదు కాబట్టి ఇది వ్యవసాయం కం పారిశ్రమ అంటే ఎంత పంట పండితే అంత మిల్లింగ్ జరుగుతుంది రైస్ మిల్స్ అంతా కూడా అక్కడ చాలా మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు దొరుకుతాయి అనేక రకాల ఉపాధులు ఉన్నాయి కాబట్టి ఈ రంగాన్ని ఎట్టి పరిస్థితులలో నిర్వీర్యం కానీయం రాజీపడం ప్రకృతి వచ్చినప్పుడు మనం నిరాశ పడవద్దు గవర్నమెంట్ మీకు పూర్తిగా అండగా ఉంటుంది ఇండియాలోనే ఫస్ట్ టైం దీనికి కొంతమంది తెలిసి తెలియక నష్టపరిహారం అంటారు కానీ యాక్చువల్గా ఈ సహాయ పునరావాస చర్యలు అంటారు వీటిని వాస్తవం చెప్పాలంటే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కాబట్టి నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు సాధ్యం కూడా కాదు మళ్ళీ రైతు పుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుని దానికి వీలుగా సహాయ సహకారాలు అందించాలా అందుకుగాను ఎకరానికి 10,000 రూపాయలు చాలా కాస్ట్లీ మాకు తెలిసింది ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నా నేను ఇమీడియట్ గా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఒకటి రెండవది నాకు మన ఇక్కడ ఉండబడే మంత్రి గారు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు మా సిపిఎం సిపిఐ నాయకులు అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది నేను మాట్లాడిన వాళ్ళతో నేను కౌలు కట్టినాం సార్ కొందరు పూర్తి కట్టించుకున్నారు కొందరు సగం కట్టించుకున్నారు ఆ రకంగా ఉంది సిజిఎస్ గారికి ఇంతకు ముందే రిక్వెస్ట్ చేశాం ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి అది కూడా ఆదేశం ఇస్తాం తప్పకుండా రిటర్న్ ఆదేశాలు ఇస్తాం ఆ రకంగా నిజమైన రైతు ఉంటే ఆయనకే వస్తుంది కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు వచ్చే విధంగా ఎందుకంటే పెట్టుబడి వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్ గా న్యాయం చేస్తాం ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొందాం మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ గురి కావద్దు రబ్బర్ బంతిలాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చిందించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం విడనాడవద్దనేది రైతులు కానీ నా మనవి థ్యాంక్ యూ